సో ఇది హ్యాండ్స్ డిజైన్. అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలా మధ్యలో ఇలా రావడం వల్ల ఒక స్పెషల్ లుక్ అనేది వస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసేసుకోండి. అసలు ముందుగా అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజులు అవుతున్నట్టుంది నిజంగా అందరితో మాట్లాడి. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపించబోతున్నా. ఇవన్నీ కూడా ఒకళ్ళకే కొరియర్ పంపించే బ్లౌజెస్ అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు, అక్క మా బ్లౌజ్ చేశారు కదా, మా బ్లౌజ్ ఏంటి యూట్యూబ్లో చూపించట్లేదు అని. చాలా వరకు అండి బ్లౌజెస్ అర్జెంటుగా ఫాస్ట్గా వర్క్స్ అనేది జరుగుతూ ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడము, ఒకసారి ఏంటంటే కొరియర్స్ దగ్గర కొంచెం డిలే అవ్వడము అట్లా అవుతూ ఉంది. సో అందువల్ల కొన్ని డిజైన్స్ అయితే నేను షేర్ చేసుకోలేకపోతున్నాను. బట్ నా దగ్గర వర్క్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని ఒకసారి ఏంటి అని అంటే, సండేస్ వచ్చినప్పుడైనా కానీ సాటర్డేస్ వచ్చినప్పుడైనా కానీ కొరియర్స్ ఆగినప్పుడు నేను మీకు చూపించడానికి కొంచెం టైం దొరికిద్దండి. వీడప్పుడైతే వీడియో షూట్ చేసే అంత టైం కూడా ఉండదు అనమాట. సో ఎప్పటికప్పుడు హడావిడిగా వర్క్స్ అనేది మనం చేస్తూనే ఉంటాము కాబట్టి. సో బట్ పిక్స్ మాత్రం తీస్తాను, ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలా వరకు కూడా డిజైనర్ బాగా బ్లాగ్స్లో కొత్త డిజైన్స్ ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తున్నాను, కానీ రెగ్యులర్గా వేసే డిజైన్స్ అంత ఎక్కువ చూపించట్లేదు అనమాట. మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టిద్దని. సో ఇవన్నీ కూడా నేను డిజైనర్ బాయ్ బ్లాగ్స్లో అప్లోడ్ చేసినాయి, కానీ ఇవన్నీ ఒకళ్ళే కదా. సో ఎవరికన్నా అదేంటి అంటే వర్క్ ఎలా వేస్తారు, ఏంటి అనేది ఉపయోగపడుతూ ఎలా చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా మనమైతే ఆల్రెడీ ఈ డిజైన్స్ సంబంధించి చెప్పుకున్నాము. ఈ వీడియో వచ్చేసి మీరు ఎవరైనా ఈ డిజైన్స్ వేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తారు. మీకు ఏ కలర్ కావాలి, ఏ కలర్ కాంబినేషన్ కావాలో చెప్పినట్లయితే మీకు శారీకి తగ్గట్టుగా వర్క్ చేసి అయితే మనం పంపించడం అయితే జరుగుతుందండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా కూడా ప్లీజ్ ఒక చిన్న ఈ బ్లౌజెస్లో ఏది నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ ద్వారా, మీ కామెంట్ ద్వారా అయితే నాకు తెలియజేయండి. ఎందుకు అనంటే, మీరు ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారు అనేది నాకు తెలియదు, కానీ మీరు ఎంతమంది కామెంట్ పెడుతున్నారు, మీరు కామెంట్ పెట్టిన నేమ్స్తో సహా నాకు అలా గుర్తుండిపోతాయి అన్నమాట. సో అందువల్ల నేనైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది కూడా అడుగుతున్నాను. అండ్ అదేవిధంగా కామెంట్ చేసినట్లయితే నేను మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలామంది కూడా వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు, మెసేజెస్ అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి, రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో లేట్ చేయకుండా నేనైతే బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తాను. ఈరోజు నేను చూపించబోయే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ మీద అనమాట, బిస్కెట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. సో చాలా బాగుంటుంది డిజైన్ చూసినట్లయితే. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో చూస్తారు కదా, ఇది మొత్తం కూడా కుందన్ వర్క్ వస్తుంది, మామిడి పిందెలు వస్తాయి. అండ్ అదేవిధంగా ఫ్లవర్ కూడా వస్తుంది మనకి. డిజైన్ మొత్తం కూడా చూసినట్లయితే మొత్తం కూడా కుందన్ వర్క్ అనమాట. చాలా హెవీగా ఉంటుంది, వేసుకుంటే చాలా క్లాస్గా కూడా ఉంటుంది. డిజైన్ అనేది ఒక మంచి ఫినిషింగ్తో విత్ మగ్గం పుట్టిస్తా అయితే ఉంటుందండి. సో ఒకసారి నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. మన దగ్గర ప్రతి డిజైన్ కూడా ఒక మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది, ఫినిషింగ్లో అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే ఉండదన్నమాట. సో చాలామంది కూడా అడుగుతున్నారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది, కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అండ్ మెసేజెస్ మాత్రం కొంచెం డిలే, కొంచెం లేట్గా రిప్లై అయితే వస్తుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి కస్టమర్కి అంచు కావాలి అని అడిగారని చెప్పేసి అంచును వదిలేసి పైన హాఫ్ హ్యాండ్ వర్క్ లాగా చేశాను. ఇట్లా చేయడం వల్ల ఏంటి అని అంటే, కస్టమర్కి హాఫ్ హ్యాండ్ కాస్టే పడుతుంది, సో కస్టమర్ ఫుల్ హ్యాండ్ కూడా కుట్టించుకోవచ్చు. సో క్లాసీగా ఉంటుందండి ఇట్లా అంచు పెట్టేసుకొని పైన వర్క్ చేసుకుంటే. ఇది కూడా మగ్గం లుక్ అయితే వస్తుంది అనమాట. హాఫ్ హ్యాండ్స్ వేసాను వర్క్, హాఫ్ హ్యాండ్స్ కాస్టే తీసుకుంటున్నాను. కస్టమర్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్ అయితే చేసేసుకోవచ్చు, అంటే కుట్టేసుకునేటప్పుడు ఈ కింద అనేది ఈ బార్డర్ ఇట్లా వదిలేసి ఇట్లా ఫుల్ హ్యాండ్ లాగా కుట్టేసుకోవచ్చు అనమాట. సో వేసేసుకుంటే చాలా హెవీగా ఉంటుందన్నమాట. ఇదైతే నిజంగా చాలా మంచి డిజైన్ అని చెప్పొచ్చు. ఎవరైనా పెళ్లి కూతుర్లకు వేసుకోవాలి అనుకున్నా ఎవరికైనా ఈ డిజైన్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి ఒక సింపుల్ బ్లౌజ్ డిజైన్ అండి, తక్కువ కాస్ట్లో అయిపోతుంది అనమాట. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ అయితే. సో అందుకే మీకు షేర్ చేద్దాము అని షేర్ చేస్తున్నాను. నెక్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది, సింగిల్ కలర్లో వేసాను. ఇది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మల్టీ కలర్లో కూడా వేసుకోవచ్చు. సో ఒక్కసారి డిజైన్ చూపించినట్లయితే మనకి వచ్చేసి ఓన్లీ ఫ్లవర్ లీవ్స్ే వస్తాయి, మొత్తం ఆల్ ఓవర్ మగ్గం బూటీస్ లాగా వస్తాయి. ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్లో అయితే వస్తుందండి, అంటే కొంచెం తక్కువ కాస్ట్లో అనమాట, కానీ తక్కువ కాస్ట్లో మంచి బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చేసినట్లయితే హ్యాండ్స్ అయితే చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మధ్యలో వచ్చేసి ఇట్లా లైన్ లాగా వచ్చి కింద బార్డర్ వస్తుంది. అంటే వేసుకున్నప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ విధంగా అయితే వస్తుందండి. సో నేను ఏంటి అంటే ఇట్లా ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఒక లుక్ అనేది అర్థమవుతుంది అని చెప్పేసి. సో కింద బార్డర్ వచ్చేసి ఇలా మధ్యలో ఇలా రావడం వల్ల ఒక స్పెషల్ లుక్ అనేది వస్తుంది అనమాట.
సో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఉన్నప్పుడు కొత్త లుక్ అనేది తెస్తుంది, అండ్ ఒక క్లాసీ లుక్ కూడా అనిపిస్తుందండి. ఇట్లాంటి డిజైన్స్ అయితే మీరు కలర్స్ కావాలి అంటే కలర్స్ కూడా వేసి పంపిస్తాను. సో నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి ఇది వచ్చేసి అసలు వారంలో కనీసం 2 బ్లౌజెస్ ఇదే వర్క్ అయితే వేస్తానండి. సో చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అన్నమాట నాకు ఈ డిజైన్ అయితే. సో నెక్ డిజైన్ వచ్చేసి ఇది. సో ఎండకి మెరుస్తుందండి క్లాత్ అయితే. సో దగ్గర నుంచి చూపిస్తున్నాను అందుకని మీకు వర్క్ కనిపించాలని. వర్క్ మన దగ్గర అయితే మంచి ఫినిషింగ్ ఉంటుంది, మామిడి పిందెలు బ్లూ మీద ఎల్లో సిల్వర్ అండ్ కాపర్ కలర్ అనమాట. ఆల్ ఓవర్ బుటీస్ లాగా వస్తుంది, మామిడి పిందెలు డిజైన్ చాలా బాగుంటుంది అనమాట ఇదైతే. సో హ్యాండ్స్ చూసినట్లయితే హ్యాండ్స్ అయితే కొంచెం కొత్తగా అయితే వేయడం అయితే జరిగింది, అండ్ ఇది స్టిచ్చింగ్ కూడా నేనే అండి చేసేది. సో హ్యాండ్స్ చూసినట్లయితే ఇట్లా లైన్స్ లైన్స్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా కుందన్స్ అన్నీ కంటి చేసేసి స్టిచ్ చేసుకున్నట్లయితే ఇంకా కొత్తగా ఉంటుంది అన్నమాట. సో ఇది హ్యాండ్స్ డిజైన్. అండ్ నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి జస్ట్ సింపుల్ బ్లౌజ్ డిజైన్ అనమాట. సో ఇది చూసినట్లయితే ఇది కూడా చాలా బాగుంటుంది, నెక్ లైన్ అయినా కానీ సింపుల్గా క్లాసీగా సింగిల్ కలర్ వేసుకునే వాళ్ళకి సెట్ అవుతుంది అన్నమాట. సో ఇది కూడా ఓన్లీ నెక్ లాగే హ్యాండ్స్ కూడా కావాలి అంటే మీకు కొంచెం తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది బ్యాక్ నెక్ ప్రింట్ నెక్. అండ్ హ్యాండ్స్ చూసినట్లయితే హ్యాండ్స్ కొంచెం హెవీగానే ఉంటాయి. సో హ్యాండ్స్ కూడా పైన టాప్ లాగా వర్క్ చేసేసి కింద అంచునట్లా వదిలిపెట్టాము. ఒకవేళ ఎవరికైనా హ్యాండ్ నిండా కావాలన్నా వస్తుంది. ఎందుకు అట్లా వదిలిపెట్టాను అని అంటే స్టిచ్ చేసేసుకునేటప్పుడు మనము ఇట్లా కనుక స్టిచ్ చేసేసుకున్నట్లయితే ఒక హెవీ క్లాస్ లుక్ వస్తుంది. చూడండి నేను జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను, మనకి ఇక్కడ షోల్డర్ వరకు వర్క్ వస్తుంది, మధ్యలో లైన్స్ వస్తాయి, ఇక్కడ వచ్చేసి అంచు వస్తుంది అన్నమాట. సో అట్లా వచ్చినట్టు స్టిచ్ చేసుకుంటేనే దీనికి ఒక అందం అయితే వస్తుందండి. సో ఇలా కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ కూడా చూడటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను వర్క్తో పాటే మీకు ఎలా కుట్టాలి అనేది ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఒక ఐడియా రావడం కోసము. అండ్ ఇట్లా మాకు అంచు బార్డర్ ఏం లేదు కదా, మరి మేము ఎలా అంటే ప్లెయిన్ వాళ్ళకి అసలు బార్డర్లు ఏం అవసరం లేదండి, బార్డర్ కూడా మనమే వర్క్ చేసి పంపిస్తాము. ఆల్రెడీ ఉంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా మనం ఈ వర్క్స్ ఇలా చూపిస్తున్నాము. సో మరొక సింపుల్ డిజైన్ అండి ఇదైతే. సో ఇది కూడా సింగిల్ కలరే అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది, ఆల్ ఓవర్ బుటీస్ లాగా వేసాము. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఒక క్లాసీగా అసలు ఎంత బాగుందో. నెక్ రౌండ్ నెక్, రౌండ్ నెక్ లోపల కట్ వరకు మొత్తం బుటీస్ నెక్కి సెట్ అయ్యే విధంగా. సో చాలా బాగుంది కదా, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ ఇదే విధంగా వస్తే సింగిల్ కలరే కాదు మల్టీ కలర్ కూడా ఇదైతే వేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ చూసినట్లయితే హ్యాండ్ కూడా బార్డర్ వదిలేసి ఈ విధంగా వర్క్ చేసామండి. సో ఇది ఫుల్ హ్యాండ్ కనుక ఇలా స్టిచ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. హాఫ్ వచ్చేసి వర్క్ వస్తుంది, హాఫ్ బార్డర్ వస్తుంది, కాబట్టి స్పెషల్ క్లాసీ లుక్ అయితే వస్తుందన్నమాట. సో చూసారు కదండి, ఇవన్నీ ఈరోజు బ్లౌజెస్ అయితే ఇవైతే ఒకే కస్టమర్కి పంపించబోయే బ్లౌజెస్ అన్నమాట. సో ఇందులో ఒక్క బ్లౌజ్ మాత్రం మార్కప్ పంపించేది, మిగతా అన్ని కడప పంపించే బ్లౌజెస్. కొంచెం టైం అయితే దొరికింది, అండ్ ఆల్రెడీ నిన్న పంపించాల్సిన కొరియర్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనైతే పంపించలేకపోయాను. సో ఈరోజు అయితే వెళ్తుంది, కొంచెం టైం అయితే దొరికింది కదా అని చెప్పేసి నేను మీతో అయితే వర్క్ అయితే ఆపి డిజైన్స్ అయితే షేర్ చేసేసుకుంటున్నాను. అండ్ చాలామంది మీకు వేసిన బ్లౌజెస్ నేను ఇంకా యూట్యూబ్లో చూపినందుకు ఇబ్బంది బాధపడుతున్నారనమాట. సో కొన్ని కొన్నిసార్లు వీడియో షూట్ చేసేంత టైం లేక ఎవరి బ్లౌజెస్ అయినా అప్పచెప్పేస్తున్నానండి. అందుకని అప్పుడప్పుడు వచ్చేసి పిక్స్ అన్నీ కలిపి ఒక వీడియోలాగా షేర్ చేస్తున్నాను, అందులో ఖచ్చితంగా మీ అందరి బ్లౌజ్ పిక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో కీప్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కింద కూడా మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.